రై పీపీ, నువ్వు నేను తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. హరిప్రే విషయంలో మనం క్లారిటీకి వస్తే మంచిది. ఓ, నువ్వు క్లారిటీగానే ఉన్నావా? ఆల్రెడీ కమిట్ అయిపోయారనమాట. ఇంకా నేనెందుకు వస్తా? మూడ్ లేదా? ఏంట్రా నీకు భయం లేదా? ఎందుకు లేదు? దీని కళ్ళల్లో కసి చూపులో కైపు చూస్తుంటే టెంప్ట్ అయిపోయి రేప్ చేస్తానేమో అని భయంగా ఉంది. నవ్వుతాడంటే రేప్ చేస్తాడంట. నిజమా సార్? మీరు కాసేపు బయటకు వెళ్ళండి. ఎందుకు? ఈయన రేప్ చేస్తానంటున్నాడుగా. ఆడవాళ్ళ మాటను గౌరవించడం మన సాంప్రదాయం సార్. మీరు కొంచెం కోఆపరేట్ చేసి బయటకు వెళ్ళారంటే పనవగానే నేనే పిలుస్తా. నువ్వు నోరు తెరిచావంటే నోట్లో బుల్లెట్ దూసుకుపోద్ది. దొంగ సత్యం, నిజం మడిపోను. రై, రెండు నిమిషాల్లో క్యాష్ బాక్స్ మన చేతికి వస్తుంది. బ్యాంకాక్ రెండు టికెట్లు బుక్ చేయి. మూడు టికెట్లు బుక్ చేయి, నేను కూడా వచ్చేస్తా. నాకు వీడంటే ఇష్టం లేదు. నేనే నెదవని, మాకు రెండు టికెట్లు బుక్ చేయి. మీరు బ్యాంకాక్ వెళ్తే మేము హాంకాక్ వెళ్తాం. ఏమిటా హరిప్రియ, మీరంత ఫారెన్ వెళ్ళిపోతే మరి మేమేం చేయాలి సార్? ఎవరన్నా చేతులు లేని వాళ్ళు చూసి వాళ్ళ వీపు గోకుతూ కూర్చోండి. రై, సూట్ కేసు ఎక్కడందో వెతకండి రా. కమాన్ పిక్. మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? ఇంతకు ముందు ప్రాణ స్నేహితులు, ఇప్పుడు బద్ద శత్రువులం. ఎందుకేమో తెలుసా, వాడు నాకు వెన్నుపోటు పడవాలని చూశాడు. నా లవర్ అని తెలుసు కూడా నా అంజలికి ఫోన్ చేసి బీపీ గారు నా ఫ్రెండ్, మేమిద్దరం కలిసి నిన్ను 1/2 చేసుకుంటా ఉంటూ కమిట్ అవ్వాలని చూశాడు. నేనా? కాకపోతే నేనా? అంజలి నాకు మ్యాటర్ మొత్తం చెప్పింది. పైగా నాకంటే నువ్వే బెటర్ ఉంది. ఇంత కుళ్ళు మనసులో పెట్టుకుని నన్ను హరిప్రియని కలవకుండా చేస్తావరా? ద్రోహి. నువ్వే ద్రోహి, మిత్రద్రోహి, స్నేహద్రోహి. కింద సూట్ కేసా? నో ఛాన్స్, ఐఎమ్ జీనియస్. రిటైలర్ కదా, మనం ఇటేదు. హరిప్రి లాంటి అందమైన అమ్మాయి కోసం మనం విడిపోతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నీలాంటి దరిద్రుడిని వదిలించుకుంటున్నందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి నాకెవరు శత్రువు లేరని చాలా బాధపడ్డాను. ఈ రోజుతో ఆ బెంగ కూడా తీరిపోయింది. ఇక నా బద్ద శత్రువు నువ్వే. అగ్రిమెంట్ రాసుకుందాం, దమ్ముందా? సంతకాలు కూడా చేసుకుందాం. చెప్పు ఎక్కడ చేయాలి. నువ్వు కూడా ఇక్కడ చేయి. మీరు సూట్ కేసు ఎక్కడుందో క్లైమాక్స్ దాకా చెప్పరని నాకు అర్థమైంది. చావడానికి సిద్ధంగా ఉంటుంది. సిక్స్ ప్యాక్ వెళ్ళని కైమా కింద కొట్టేసి వెళ్ళతో నిజం చెప్పించాడు సార్. కైమా అనగానే ఆకలేస్తాం సార్. మన ప్రొడక్షన్ లో ఇంతవరకు కైమా పెట్టలేదు సార్. మన ప్రొడ్యూసర్ హర్షారెడ్డి గారికి చెప్పి తలా ఓ కేజీ కైమా తెప్పించండి బాస్. ప్రొడక్షన్ సార్, నా సిక్స్ ప్యాక్ బ్యాచ్ అంతా ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళందరినీ నా దగ్గర పెట్టింది నువ్వే కదా. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. నువ్వు గాని తిన్నారుగా, ఫైట్ చేయండి రా. కొంచెం మనిషిలో మాట్లాడండి సార్. తినంగానే ఫైట్ చేయటం మా వల్ల కాదు, కొంచెం రిలాక్స్ అవుతా. రే ఎఫ్ఎం మాంజయ్, ఆ ఫెసిలిటీ కూడా ఉందేంట్రా? ఇల్లాళ్ళు చితక్ కొట్టి నిజం చెప్పించాడరా. వావ్, సిక్స్ ప్యాక్స్ సార్. మీరు వెళ్ళి పుష్టిగా తినొచ్చారు, పైగా సిక్స్ ప్యాక్ తో ఉన్నారు. మాకు కొంచెం నీరసంగా ఉంది, మీరు పర్మిషన్ ఇస్తే చెరో గ్లాస్ జ్యూస్ తాగి ఫైట్ చేస్తాం. ఓకే సార్, వెళ్తే
సార్ మీరు కూడా బాగా నీరసంగా కనిపిస్తున్నారు, ఒక గ్లాస్ జ్యూస్ తాగండి ప్లీజ్. వాళ్ళలాగే నేను కూడా ఇర్రిపప్పని అనుకున్నారా? రే, నేను 13 అంకెలు లెక్క పెట్టేలోపు మర్యాదగా సూట్ కేసు ఎక్కడుందో చెప్పండి, లేకపోతే నిజంగా కాల్ చేస్తా. నువ్వు 13 లెక్క పెట్టినా 13 ఎక్కడ చెప్పినా చెప్పలగా. నువ్వు చెప్పనన్నాడంటే నేను చెప్తా, ఎందుకంటే వీడంటే నాకు కోపం. ఏమొద్ది, బ్యాంకులు వేస్తే డబ్బులు అవుద్ది, ఖర్చు పెట్టేస్తే అయిపోద్ది. ఏరా అంటే మొత్తం డబ్బు కోన్ బనేగా కరోడ్పతి, ఇలా క్వశ్చన్స్ అయ్యకు. ఎందుకంటే ఆప్షన్ ఏ నాకు చిరాకు, ఆప్షన్ బి నాకు మండు. చదువు రాకపోయినా గవర్నమెంట్ ఆఫీసర్ల ప్రతి దానికి బిల్లు పెట్టమా అలవాటు. అందుకే మేం ఖర్చు పెట్టే ప్రతి పైసాకి బిల్లు ఉంటుంది. మాట దగ్గర తేడా వచ్చినా బిల్లు దగ్గర తేడా రాదు, చూసుకో. ఎందుకు సార్ బాధపడతారు ఏదో డబ్బు కోసం? ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. దాంట్లో లాటరీ టికెట్లు ఉన్నాయి, రెండు తీసుకోండి. బంపడరా తగిలితే 5 కోట్లు. లాటరీ టికెట్ టికెట్లు 4 రోజుల్లో 2 కోట్లు ఎలా కట్టు చేశారు? 2 కార్లు కన్నా 40 లక్షలు పెట్టి బంగారం కూడా బంగారం ఏంరా? ఒక్క నిమిషం. ఏంటా ఇది? డబ్బులన్నీ అయిపోతే సేట్ చమ్మలాల దగ్గర తాకట పెట్టాం, ఆ రిసిప్ట్ అదే. బంగారం విడిపించు, మాకు రిస్క్ తగ్గించు. మిగతా బంగారం అంతా హరిప్రీకి ఇచ్చాను, కావాలంటే అడుగు. ఇంకా నాకు ఓపిక లేదురా. ముందెవడ చస్తాడో డిసైడ్ చేసుకోండి. దీని అంతటికీ కారణం నేనే. ముందు నన్నే కాల్చు. కాదు, నన్నే కాల్చు. లేదు, నన్ను కాల్చు. నన్నే కాల్చాలి. లేదు, నన్ను కాల్చు. కాదు, నన్నే కాల్చాలి. నన్ను కాల్చు. నన్నే కాల్చు. ఎందుకంటే ఈ రోజు నా జీవితంలో మరుపురాని రోజు. ఈ రోజు హరిప్రియతో కలిసి తిరిగాను, హరిప్రియ కాలుని కూడా టచ్ చేశాను. హరిప్రియ కాలుని కూడా టచ్ చేసావా? కాల్చే నా కొడుకుని. రూదర్ఫోర్డ్, కాల్చరా, కాల్చు. హాయ్. నా బెస్ట్ ఫ్రెండ్ని చంపేస్తావరా? అసలు నిన్ను కూడా వేసేస్తూ పని అయిపోతురా. నీకేం కాలేదుగా, చూసావు మా వాడు ఫైరింగ్ ఎలా ఉందో. రే, నేను చాలా లక్కీరా, ఇప్పుడు వేస్తాను చూడండి. తెలుసా, జెనిలియా డిసోజా ఫ్రమ్ గోవా, సిబిఐ. బొమ్మరిల్లు భాస్కర్ ఫ్రమ్ చెన్నై, క్రైమ్ బ్రాంచ్. ఏ, దిల్ రాజు గారు రాలేదా? దిల్ రాజు గారి రికమెండేషనా? అయినా నిన్ను వదిలిపెట్టం. పోనీ, ఎంఎస్ రాజు గారికి ఫోన్ చేసుకోవచ్చా? ఏ రాజుగారు నిన్ను సేవ్ చేయలేరు. కమాన్ మూవ్. గన్తో కాల్చిన ఎలా బతికేవరా? జెనీలియా కాల్చుకోవడానికి గన్ ఇచ్చింది, ఓచుకోవడానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చింది. అవును, బుల్లెట్స్ ఫేసిక్ గానీ బేసిక్ అని తేలితే ఏం చేసేవాడివిరా జెనీలియా? అలా జరుగుంటే ఏం జరుగుండేది? ఆ మాత్రం రిస్క్ తీసుకోకపోతే ఎలా? బాబా, రే నిన్ను. ప్రసాద్, నిన్నే ప్రసాద్, మనోహర్ ప్రసాద్, నా బావా అండ్ మై ఫియాన్సీ. బావా, వీళ్ళ వల్లే నువ్వు సేఫ్ గా రిలీజ్ అయ్యావు. మనోహర్ ప్రసాద్ ప్లీజ్ వన్ సెకండ్ సార్. ఓకే ఓకే ఓకే. మీ పరిచయం ఎప్పటికీ మర్చిపోలేను, ఎక్కడున్నా నాకు ఫోన్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్. హరిప్రియ నువ్వు ఎంతగా ప్రేమించో నా ఒక్కడికి తెలుసు. నీది నిజమైన ప్రేమరా? నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. వెళ్ళరా, వెళ్ళు. ఇప్పటికైనా నీ ప్రేమ గురించి హరిప్రియకి చెప్పి. అంతా అయిపోయిందిరా. ఏమీ అవ్వలేదురా, నువ్వెవరో తెలియక హరిప్రియ వాణి చేసుకుంటానంటోంది. అదే నువ్వే తన చిన్నప్పుడు ఫ్రెండ్ అని తెలిస్తే నిన్నే చేసుకుంటుందిరా. వెళ్ళు. హరిప్రియ.
హరిప్రియా నన్ను గుర్తుపట్టలేదా చిన్నప్పుడు ఫ్రెండ్ని? చిట్టి పొట్టి పిల్లలతోటి హరిప్రియమ్మ చక్కని బొమ్మ. స్నేహం అంటే ఇష్టమమ్మ. కొత్త ఫ్రెండ్స్ దొరికారమ్మ. ఫ్రెండ్స్ సూపర్ సూపర్ గా ఉంది ప్రసాద్, ఎక్కడ నేర్చుకున్నావు? హరిప్రియా వస్తున్నాం బావా. ఓకే మీరిద్దరు నా పెళ్లికి తప్పకుండా రావాలి, సరేనా? బాయ్. హరిప్రియ మన్ని మర్చిపోయిందిరా. అయితే మీకు గేమ్ నేర్పిస్తాను. అలాగే నేర్పించక్క. చిట్టి పొట్టి పిల్లలతోటి హరిప్రియమ్మ చక్కని బొమ్మ. స్నేహం అంటే ఇష్టమమ్మ. కొత్త ఫ్రెండ్స్ దొరికారమ్మ. హరిప్రియరా ఫ్రెండ్స్ నేను చెప్పానా నిజమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోదని? వెళ్ళు వెళ్ళి మాట్లాడు వెళ్ళు. సరే వెళ్ళిపోతుందిరా. హరిప్రియా అరే నంబర్ రాసుకోరా. లాటరీ టికెట్ ఇలానే ఉపయోగపడుతుంది. ఈ టికెట్ పోయినా పర్వాలేదు, కార్ నంబర్ మాత్రం పోవడానికి వీల్లేదు. సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం? గుజరాత్ వెళ్ళాలి, హరిప్రియని కలవాలి, నా ప్రేమ గురించి చెప్పాలి, పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ నేను డ్రైవర్గా వాడుకోవాలనుకుంటున్నావా? లేదురా. మరి ఈసారి నిన్ను క్లెండర్లో వాడుకుందాం అనుకుంటున్నాను. అలా అన్నో బాగుంది. మరి పీపీ అంటే ఏమనుకున్నావురా? ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తాడో తెలుసా? ఫ్రెండ్షిప్ తొక్కేం కాదు. అప్పుడెప్పుడో ఫోటో ఒకటి ఇస్తా అన్నావు, మాస్క్ చేసి మొహం తగిలించుకోమన్నావు, ఇప్పటిదాకా లేదు. కనీసం గుజరాత్ వెళ్లే కన్నా ఒక ఫోటో ఇరా. ఏదో మొహం తగిలించుకుని ఓ పటేల్ అమ్మాయిని పాడేసుకుంటాను.